ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్లకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 14 నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పత్తి కొనుగోళ్లపై జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆదిలాబాద్ బోధ్ ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపురావు, సీసీఐ అధికారులు, ప్రైవేటు వ్యాపారులు, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పత్తి కొనుగోలు కోసం అందరితో చర్చించాకే ముహూర్తం ఖరారు చేశామన్నారు. కొనుగోళ్లకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. పత్తి రైతులకు అవగాహన కల్పించడానికి బ్రోచర్లు ఆవిష్కరించారు. దయచేసి అది కూడా 2 రోజుల లోపు మీరు ఆల్రెడీ లాస్ట్ వీక్ కూడా అందరికీ మీరు రెడీ ఉన్నారని రిపోర్ట్ ఇచ్చినారు. దాన్ని దయచేసి మళ్ళా రెడీ చేసుకొని అది కూడా అన్ని సౌకర్యాలు కూడా రెడీ చేసుకోండి. తర్వాత మన ఎస్ఎన్జి మెంబర్స్ల ద్వారా అది కూడా ఒక ప్రొసీడింగ్ ఇమీడియట్ గా ఇచ్చేయండి ఫర్ మాయిశ్చర్ మెజర్మెంట్. తర్వాత 4-5 ప్లేసెస్ కూడా యావరేజ్ చేసుకుని అది కూడా చేయాలా. తర్వాత ఏదైనా అది అదర్ డిపార్ట్మెంట్స్ రిలేటెడ్ కొన్ని రోడ్స్ అవి అన్ని ఇష్యూలో కూడా రిపేర్స్ ఉన్నాయి, అవి కూడా మనం అదర్ డిపార్ట్మెంట్స్ మెయిన్ రోడ్స్ తో టేక్అప్ చేస్తాము. అండ్ అందరూ చాలా డీటెయిల్ గా డిస్కస్ చేసాము. సో ఇప్పుడు అయితే స్టార్ట్ చేస్తాము, అందరు అగ్రిమెంట్ తో స్టార్ట్ చేస్తాం. తర్వాత పది ఎవ్రీ స్టెప్ లో కూడా మన అందరూ కన్సల్టేషన్ అండ్ డిస్కషన్ అందరూ డిస్కస్ చేస్తూ ముందుగా పోతాము. సో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తో సహా మీరు అందరూ మనం అందరూ సపోర్ట్ అండ్ కోఆపరేషన్ తో గత ట్రేడర్స్ సపోర్ట్ అండ్ కోఆపరేషన్ తో మనం అందరూ రైతుల బెనిఫిట్ కోసమే ఆదిలాబాద్ జిల్లాలో కాటన్ సీజన్ ఈ సంవత్సరం కూడా కరెక్ట్ గా నడిపించడానికి ప్రతిజ్ఞ తీసుకుంటాం.